మేము ఫోన్ చేసి చెప్పడం వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని ట్వీట్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ కుట్రలు వాళ్లే బయట పెడుతున్నారని అనుకోవాలా? ఇందులో అసమర్థత ఎవరిది అని అనుకోవాలి? ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, రాజ్యాంగ విలువలను తొంగలోకి తొక్కటం, ఇవన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. అందుకని ఈరోజు రాష్ట్రానికి అభ్యర్థులను మీరే అడ్డుకొని నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసి కొట్టేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్గా వాళ్ళు కొన్ని వీడియోలు కూడా చూపిస్తున్నారు. ఎందుకు మాచర్ల ప్రాంతానికి ఈ బోండా గోండా ఉమా కాల్బని వ్యాపారస్తుడైనటువంటి బుద్ధ వెంకన్నని పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇక్కడ రెచ్చగొట్టేటట్టుగా మీరు 10 కార్లు వేసుకొని ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం ఎన్నికలు రద్దు చేయాలి అంటున్నారు. అలాగే బీజేపీ కూడా అదే మాట మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? అదేదో చేయలేనాడు మంగళవారం అని చెప్తాడంట. ఇప్పుడు జనసేన పరిస్థితి, బీజేపీ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లానే ఉంది. నామినేషన్లు వేయటానికి వాళ్ళ క్యాండిడేట్లు లేరు. వాళ్ళు 10% సీట్లు కూడా నామినేషన్ వేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. పరిటాల శ్రీరామ్ గారు చేసిన వ్యాఖ్యలు, వాళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ విగ్రహాలను కాదు, అవసరమైతే వైసీపీ నేతలకు కూడా. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని టచ్ చేసి చూడబిడ్డ ఏంటో చూపిస్తాం. పిచ్చి పిచ్చి కోతలు కూస్తే నీకు వేరే గతి పట్టిద్దని మాత్రం చెప్తున్నాం సీరియస్గా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ అంశం తెర మీదకి వస్తుందో కూడా ఊహించిన పరిస్థితి. కుట్రలు కుతంత్రాలు రాజ్యం ఏలుతున్నాయా అనే ప్రశ్న ప్రధానంగా ప్రతిపక్షం వైపు చూస్తే అవే ప్రశ్నలు వేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. వైసీపీని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు నడపడం, దీనికి నిదర్శనమే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. నమస్తే సార్ కారుమూరి వెంకటరెడ్డి గారు. ఈ వారం రోజుల రాజకీయాలు అసలు ఎలా చూడాలి? అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరిత రాజకీయం నడుపుతుందని అనుకోవాలా? ఆ ట్రాప్లో ప్రధానంగా మీ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారని అనుకోవాలా? మమ్మల్ని టార్గెట్గా సార్, ప్రజలను టార్గెట్గా చేసి రాజకీయాలు నడుపుతుంది తెలుగుదేశం పార్టీ. దానికి గడిచిన సందర్భాల్లో కూడా మీకు 2 నెలల క్రితం జరిగినటువంటి శాసన మండలిలో ఏదైతే 3 రాజధానులకు సంబంధించిన బిల్లు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సమతుల్యతకు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా అదే విధంగా విచక్షణాధికారాలను వాడి మేము ఆ బిల్లును అడ్డుకున్నామని చెప్పి ఏ విధంగా రాక్షస ఆనందం పొందిందో, మళ్ళీ ఈరోజు ఎన్నికలను ఆపి రాష్ట్రానికి రావాల్సిన 5800 కోట్ల రూపాయలకు పైగా స్థానిక సంస్థలకు సంబంధించి, పంచాయతీలకి మున్సిపాలిటీలకు సంబంధించిన డబ్బులను కూడా అడ్డుకోవటానికి ఈరోజు ప్రజలను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తా ఉన్నారంటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు. అంటే ప్రతి విచక్షణాధికారం ప్రతిసారి, అంటే ఈ 10 ఏళ్ల పాలనలో 2 సార్లు విచక్షణాధికారం వాడారు, 2 సార్లు కూడా ఆ విచక్షణాధికారం వల్ల చంద్రబాబు గారికే సానుకూల స్పందన వచ్చింది. ఎందుకు మీరు ఈ ఎత్తుగడలు ముందుగా వ్యూహాలని ఎందుకు మీరు పసిగట్టలేకపోతున్నారు అనుకోవాలి? సార్, ప్రతి ఒక్కరికి ఈ మధ్య విచక్షణాధికారం అనేది ఫ్యాషన్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. మీది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, వేరే చోట లేదు. కొత్తగా ఎవరికి పడితే వాళ్ళు నాకు విచక్షణాధికారం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసేసుకుంటాను, రాజ్యాంగ విరుద్ధంగా నేను వ్యవహరిస్తానంటే ఎందుకు విచక్షణాధికారం, దేనికి వాడారో చెప్పని అడుగుతా ఉన్నాం. నిన్న జరిగిన ఇష్యూ చూడండి, సాక్షాత్తుగా ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వ్యవహరించాడు అని అంటే ఇంతకంటే ఇంకా నీచమైనది ఏమైనా ఉందా? వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇష్టానుసారంగా ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా కరోనా అనే ఒక వైరస్ పేరు చెప్పేసి ఈ ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించాడంటే మీరు ఎవరిని సంప్రదించి ప్రకటించారు? ఎన్నికలు పెట్టాలి అన్నప్పుడు మీరు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అఖిలపక్ష సమావేశం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని పెడుతున్నామని చెప్పారు. మరి ఎన్నికలను వాయిదా వేసేటప్పుడు మీరు ఎందుకు పిలవలేదు? మీకు ఒక్కరికే కరోనా వచ్చిందా? లేదంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా వచ్చిందా? లేదంటే మీకు సంబంధించిన నాయకులు అచ్చెన్నాయుడు కరోనా వచ్చిందా? ఎవరికి కరోనా వచ్చింది? కరోనా రాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భయంకరమైన యెల్లో వైరస్ సోకింది. ఇది పట్టి పీడిస్తూ ఉంది గడిచిన 5 సంవత్సరాల నుంచి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా వైరస్ వదలలేదు. ప్రజలను తస్మాత్ జాగ్రత్త అని మాత్రం చెప్తా ఉన్నాం. కరోనా పేరుతోనే ఎన్నికలు వాయిదా వేశామని చెప్పి రమేష్ కుమార్ గారు చెప్తున్నారు. మేము ఫోన్ చేసి చెప్పడం వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని ట్వీట్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ కుట్రలు వాళ్లే బయట పెడుతున్నారని అనుకోవాలా? ఇందులో అసమర్థత ఎవరిది అని అనుకోవాలి? ఎందుకు వైఎస్ఆర్సీపీ ఈ అసమర్థతని ముందే ఎందుకు ఊహించలేదు? సార్, ఊహించటం ఊహించకపోవటం అనేదాన్ని కాకుండా ఒక ఎన్నికల ప్రక్రియ అనేది బిగిన్ అయింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీలకి నోటిఫికేషన్ అయిపోయింది. అదేవిధంగా నామినేషన్లు అయిపోయినాయి, అదేవిధంగా స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రా అయిపోయింది, 4 రోజులు ఎన్నికలు జరగాలి. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయిపోయింది, నామినేషన్లు అయిపోయినాయి, స్క్రూటినీ జరుగుతున్న టైంలో సడన్గా 15వ తారీఖు ప్రెస్ను పిలిచి ఎన్నికల కమిషన్ ప్రెస్ను పిలిచింది. అందరూ ఏమనుకున్నారు, పంచాయతీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి సంబంధించి దాని గురించి మాట్లాడడానికి పిలిచారనుకుంటే ఎవరికీ తెలియకుండా నువ్వు సడన్గా ఉండగా 4 పేజీలు తీసుకొని దాన్ని చదివేసేసి నీ అంతటకు నువ్వు నిర్ణయం తీసుకుంటే దీన్ని ఎవరైనా ముందు ఎలా ఊహించగలరని అడుగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు కుట్రల్ని ఎవరు ఊహించలేరు, ఎందుకంటే ఆ విధంగా కుట్రలు పనటంలో చంద్రబాబు నాయుడు అనే అతను ఒక ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఎలాంటి కుట్రలైనా పన్నగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, మీడియాని మేనేజ్ చేయటం, వ్యవస్థల్లో వాళ్ళని మెన్షన్లు పెట్టుకొని రాజకీయాలను భ్రష్టు పట్టించడం, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, రాజ్యాంగ విలువలను తొంగలోకి తొక్కటం, ఇవన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. అందుకనే ఈరోజు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని మాత్రం చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన చర్యల మీద ఖచ్చితంగా మేము కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అదేవిధంగా ఎవరైతే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా మేము కేసు వేయడం జరిగింది, హైకోర్టులో కూడా ఎవరో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద పాజిటివ్ న్యూస్ వచ్చిందని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎన్నికల కమిషన్కి కార్యదర్శిగా ప్రభుత్వం నియమించిన రామ్ సుందర్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలియదు అని చెప్పి మీరే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. శనివారం రాత్రి అంతా కూడా ఆయన ఛాంబర్లోనే ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదో ఫోన్లో మంత్రాలు జరిపారు. తెల్లారిన తర్వాత ఆదివారం ఈ డెసిషన్ తీసుకున్నారని. అసలు ఏం జరిగింది అని అనుకోవాలి ప్రజలు, ఈ కుట్ర వెనక ఈ వ్యూహం వెనక అసలు ప్రధానంగా ఎవరు ఉన్నారు అని అనుకోవాలి. అది ఈరోజు స్టార్ట్ అయిన కుట్ర కాదండి, ఎందుకంటే మీకు నేను కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఆ క్లిప్పింగ్స్ని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడారు, అదేవిధంగా కొన్ని ఛానల్స్ ఏ విధంగా ప్రచురించినాయి అనేది దాన్ని బట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సాక్షాత్గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్ నాయుడు మాట్లాడిన మాట సరే, ఓకే కరోనా అంటున్నారు, అయితే నేనైతే నమ్మడం లేదు. రాష్ట్ర పరువు పోయింది కాబట్టి కరోనా పేరుతో ఇది వాయిదా వేశారని చెప్పి నేను భావిస్తున్నాను. మళ్ళీ ఇదేమో అచ్చెన్ నాయుడు మాట్లాడిన మాటలు, కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడలేదని అచ్చెన్ నాయుడు చెప్పాడు. ఇంకొకటి సంబంధించిన ఇష్యూ ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డైరెక్ట్గా నేను మీడియాతో మాట్లాడిన మాటలు నేను మీకు చూపిస్తాను. నేనే వెళ్ళి చెప్పాను, అందుకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశాడని చెప్పి సాక్షాత్గా అతను చెప్పిన మాటలు. మేము నిన్న ఉదయం 11 గంటలకు మేము కరోనా ఉంది, 23 లక్షల మంది క్యూలో నిలబడి ఓట్లు వేయాలా, మీరు స్కూల్ మూసేస్తే సరిపోదు, దానివల్ల ఇంతమంది క్యూలో నిలబడి ఓట్లు వేస్తే అప్పుడు రాదా కరోనా అని చెప్పి అడిగాను. నేను స్టేట్ కమిషనర్ గారితో మాట్లాడాను, రమేష్ కుమార్ గారితో మాట్లాడాను, ఈరోజు పోస్ట్పోన్ చేశారు. మరి ఎందుకు వాయిదా వేశారు అనుకోవాలి, కరోనాతో సంబంధం లేదు, కరోనా ఎఫెక్ట్ లేదని చెప్పి టీడీపీ నేతలే చెప్పారు. ఇప్పుడు 2 రకాలుగా దాన్ని మీరు చూడండి, కరోనాకి సంబంధం లేకుండా ఎన్నికలను వాయిదా వేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో అంతకు ముందే ఎన్నికలు ఏదైతే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచే ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి అని చెప్పి డిబేట్లు పెట్టారు. అదేవిధంగా నిన్న ఏదైతే ఎన్నికలు వాయిదా పడిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక ఛానల్ ముందే చెప్పామని చెప్పి వాళ్ళు హెడ్డింగ్లు పెట్టుకొని బ్రేకింగ్ న్యూస్లు వేసుకున్నాయి. అంటే మరి మీకు ఎలా తెలుసు ముందే ఎన్నికలు వాయిదా పడుతున్నాయని? రెండో అంశం వచ్చేటప్పటికి కరోనా వల్ల ఒకవేళ వాయిదా వేశారని అనుకుందాం కొద్దిసేపు. అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా వచ్చిందని వాయిదా వేశారా, లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి నువ్వు వాయిదా వేశావా రమేష్ కుమార్? కరోనా గురించి నువ్వు ఎవరిని కనుక్కోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హెల్త్ సెక్రటరీని కనుక్కోవు నువ్వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కనుక్కోవు. నీ ఇష్టానురీతిలో నువ్వు కరోనా పేరు చెప్పి వాయిదా వేసావని చెప్తే మీకు ఎల్లో వైరస్ సోకింది కాబట్టి వాయిదా వేశారా? దీనికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన పరువును తీశాడు ఈరోజు ఎవరైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్రానికి సంబంధించిన డబ్బుల్ని రాకుండా అడ్డుకున్నాడు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు నాయుడుకి ఒక తొత్తుగా వ్యవహరించాడు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనడానికి ఇంతకంటే మేము ఎగ్జాంపుల్ చెప్పాలా? వాళ్ళ కుమార్తె అయినటువంటి నిమ్మగడ్డ శరణ్యాకి ఎకనామికల్ బోర్డు డైరెక్టర్ పదవిని కట్టబెట్టి 4.5 లక్షల శాలరీని ఏ విధంగా ఇచ్చారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు నీకు ఉన్న లాలూచిని ఇక్కడ బయట పెట్టట్లేదా? అంటే నువ్వు ఎన్నికలను వాయిదా వేయాలని నువ్వు ముందే ప్రిపేర్ అయ్యావు, ముందే ప్రిపేర్ అయ్యి ఈ విధంగా ప్రక్రియను బిగించేసిన తర్వాత ఈరోజు ఎవరికీ తెలియకుండా కరోనా పేరు చెప్పి వాయిదా వేశాడు. ఇది వాయిదా వేయాలని ముందు నుంచే ఒక పథకం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్లోనే వెళ్ళాడు. అదేవిధంగా వాళ్ళు కూడా కోర్టుల ద్వారా ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నించారు, అది కుదరలేదు కాబట్టి
నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను వాయిదా వేయటంలో సఫలీకృతం అయ్యాడని మాత్రం చెప్పాలి. అంటే దీని వెనక ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఉంది తెలుగుదేశం పార్టీకి అని అనుకోవాలి? చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా అందరికీ తెలిసిన అంశమే. 37 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరాతి ఘోరంగా ఎప్పుడు దెబ్బతినలా. ఆ పార్టీలో పొద్దునపూట ఏ నాయకుడు ఉంటున్నాడు, మధ్యాహ్నానికి ఆ పార్టీలో ఏ నాయకుడు ఉండట్లేదో చంద్రబాబు నాయుడికి తెలియని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు ఉంటుంటే మధ్యాహ్నానికి మళ్ళీ మారిపోతున్నారు. అంటే ఎవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారో కూడా తెలియని పరిస్థితి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఎప్పుడో ఖాళీ అయిపోయింది. రాష్ట్ర స్థాయిలో కొద్దిగా పేరున్న నాయకులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి. అక్కడ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి న్యూట్రల్గా ఉంటున్న పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఏంటనేది అర్థమైపోతా ఉంది. నామినేషన్లు కూడా వేయటానికి కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకని దిక్కుమాల స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే అక్కడే అర్థమైపోతుంది కదా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేయించాలనుకుంటుందానికి. కానీ అభ్యర్థులను మీరే అడ్డుకొని నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసి కొట్టేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్గా వాళ్ళు కొన్ని వీడియోలు కూడా చూపిస్తున్నారు. మీరేమో అభ్యర్థులే దొరకలేదంటున్నారు, మా అభ్యర్థుల్ని కొట్టి నామినేషన్లు వేయడానికి కూడా వాళ్ళు అడ్డుకున్నారు వైసీపీని. నేను కూడా చెప్తాను, నేను కూడా చూపిస్తాను. పొంగనూరులో విజయలక్ష్మి అనే మహిళ నామినేషన్ వేయడానికి వస్తే అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటరు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వాళ్ళిద్దరు పేర్లు కూడా నేను చెప్తాను. వాళ్ళిద్దరే ఆ మహిళను అడ్డుకున్నారు. ఎందుకంటే ఆమె తెలుగుదేశం పార్టీ రెబల్గా వేయడానికి వెళ్తుంది కాబట్టి వాళ్ళే ఆమె ఏదైతే చీర లాగేసి వాళ్ళే ప్రయత్నించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నెపర్ నెడతా ఉన్నారంటే వాళ్ళ పేర్లు నేను చెప్తాను. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి హసీనా, మరో టీడీపీ నేత ఇర్ఫాన్లు, వాళ్ళు విజయలక్ష్మి అనే మహిళ ఏదైతే అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు అడ్డుకుంటే అక్కడ పోలీసులు జీబులు ఆమెను తరలించారు. అంటే ఇటువంటి కుట్రలు మీరే చేసేసి ఈరోజు రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 10,243 స్థానాలకు జరుగుతూ ఉంటే కేవలం 43 చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగితే దీన్ని మీరు బోతద్దంలో చూపిస్తూ ఉన్నారు. మీ గడిచిన ఎన్నికల్లో మనుషులు చంపేసిన చరిత్రలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడున్నాయి అటువంటి? ఈరోజు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉంటే ఏదో మేము నామినేషన్ వేయడానికి రానియట్లేదంటే, నామినేషన్ వేయడానికి మేము అడ్డుకుంటే ఎంపీటీసీ స్థానాలకు 18,000 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్ ఎలా వేయగలిగారు, జడ్పీటీసీలకు 1,400 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా నామినేషన్ వేయగలిగారని అడుగుతూ ఉన్నా. అంటే ఇక్కడ ఎన్నికల్లో ఓటమి అనేది అలా కన్ఫామ్ అయ్యింది కాబట్టి దానికి ముందే సాకులు వెతుక్కోవడానికి ఇదిగో అడ్డుకుంటున్నారు, ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రజల్లో ఒక భ్రమ కల్పించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి కాదని మాత్రం. బొండా ఉమా గారి మీద, బుద్ధ వెంకన్న గారి మీద జరిగిన దాడి ఘటన కూడా చెదురుమదురు ఘటనలోనే భాగంగానే చూడాలి. ఆ మొత్తం కారు అద్దాలు ధ్వంసం చేశారు, ఒక ఆయన మొత్తం బ్లడ్ రక్తం అంతా కారిపోతుంది చూపించారు. ఇదంతా దాన్ని కూడా అలాగే చూడాలి. అది మీ పార్టీ నేతలకు సంబంధం లేదా? సార్, మీది మాచర్ల ప్రాంతం, మీ ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చి, ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ప్రాంతంలో రెచ్చగొట్టేటట్టుగా వ్యవహరించినప్పుడు, అశాంతి కలగజేయాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు తిరగబడచ్చు. దాంట్లో వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మగాళ్ళు లేరా? ఏం కృష్ణా జిల్లా నుంచి ఈ రౌడీలని, ఈ కాలువని, వ్యాపారస్తుల్ని ఎందుకు 160 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న మాచర్లకు పంపించారు? ఒక పథకం ప్రకారం 10 కార్లు వేసుకొని ఎందుకు మాచర్ల ప్రాంతానికి ఈ బోండా గోండా ఉమ కాలువని వ్యాపారస్తుడైనటువంటి బుద్ధ వెంకన్నని పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇక్కడికి రెచ్చగొట్టేటట్టుగా మీరు 10 కార్లు వేసుకొని మాచర్ల ప్రాంతంలో అశాంతి కలగజేయాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వాళ్ళు దాడులు చేస్తారు. అదే ఇక్కడ జరిగింది. ఏం గుంటూరు జిల్లాలో బత్తిపాటి పుల్లారావు మగాడు కాదా? ఏ అదేవిధంగా గురజాల మాజీ శాసనసభ్యుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు మగాడు కాదా? దుళ్లిపాల నరేంద్ర మగాడు కాదా? ఆలపాటి రాజేంద్రప్రసాద్ మగాడు కాదా? వీళ్ళందరూ మగాళ్ళు లేరని చెప్పి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో, ఏం కృష్ణా జిల్లాలో వీళ్ళిద్దరూ మగాళ్ళు ఉన్నారని చెప్పి తీసుకొని వచ్చి మాచర్లో గొడవ చేయాలని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దాడులు చేస్తారు. అదే అక్కడ జరిగిందని మాత్రం చెప్తా ఉన్నా. ఈ వీటి నేపథ్యంలోనే ఒక పక్క చంద్రబాబు గారు ఎన్నికలు వాయిదా వేయాలని మొదటి నుంచే చెప్తున్నారు. ఓకే, ఆయన అనుకున్నది అయిందని అనుకోవాలో ఏంటనే సెకండరీ. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం ఎన్నికలు రద్దు చేయాలి అంటున్నారు. అలాగే బీజేపీ కూడా అదే మాట మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏదో చేయలేని వాళ్ళు ఏదో వారం అనే సామెత ఉంది. అదేదో చేయలేనాడు మంగళవారం అని చెప్తాడంట. ఇప్పుడు జనసేన పరిస్థితి, బీజేపీ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లానే ఉంది. నామినేషన్లు వేయటానికి వాళ్ళ క్యాండిడేట్లు లేరు. వాళ్ళు ఒక 10% సీట్లు కూడా నామినేషన్లు వేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మొన్న వచ్చిన ఓటింగ్ కంటే తక్కువ ఓటింగ్, ఈరోజు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా కూడా తక్కువ ఓటింగ్ వచ్చే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఏం చేస్తారు? ఎన్నికలను వాయిదా వేయమని అడగక ఇంకేం చేస్తారు వాళ్ళిద్దరు? అంతకంటే ఏం మాట్లాడగలరు? బీజేపీ కానీ, ఏపీలో బీజేపీ కానీ, జనసేన పార్టీ కానీ
ఎన్నికలను వాయిదా వేయమని అడగకుండా ఇంకేం చేయగలరు వాళ్ళు? ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టు. అసలు ముందు మీకు క్యాండిడేట్ లేరు. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మేము, ఇప్పుడు కాదు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మాకు ఎందుకంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మేము ఈ 9 నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదే ఇంకో 12 నెలలు 13 నెలల తర్వాత పోతే ఇంకా మాకు ప్రజల్లో మద్దతు కూడా కట్టుకుంటాం కదా. మొన్న వచ్చిన ఓటింగ్ కంటే ఇంకా అదనంగా ఓటింగ్ వచ్చింది కదా. ఎందుకంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి కదా. ఇంకా కొత్త కొత్తవి కూడా మేము ప్రవేశపెడతా ఉంటాం కట్ట. మాకు ఇంకా ఎక్కువ బలం ఉండిద్ది తప్ప వాళ్ళకేముండిద్ది అని ఇక్కడ. సో అదేదో చేయలేని వాళ్ళు వారం అన్నట్టుగా ఆ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆ విధంగా ఉంది తప్ప వేరే విధంగా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ నేతలు ఏ పార్టీని రెచ్చగొడుతున్నారు అనేది కూడా ప్రజలకు అయోమయంలో ఉన్నారు. ఇదే టైంలో పరిటాల శ్రీరామ్ గారు చేసిన వ్యాఖ్యలు, వాళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ విగ్రహాలను కాదు అవసరమైతే వైసీపీ నేతలు కూడా, నేతల తలలు కూడా పగలగొడతాం, తలలు కూడా నరికేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, దాన్ని ఎలా చూడాలి? ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమైందనేది పరిటాల శ్రీరామ్ గుర్తుపెట్టుకుంటే మంచిది. బిడ్డ టచ్ చేసి చూడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద. టచ్ చేయడానికి వచ్చినప్పుడే నీకేం పరిస్థితి అయిందో చూపిస్తాం మేమంటే ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఏంటో. రెచ్చగొట్టేటట్టుగా వ్యాఖ్యానాలు చేస్తే వాళ్ళ నాన్నలాగా ఏదో నేను రౌడీని, నేను ఏదైనా ఫ్యాక్షన్ లీడర్ని, నేను ఏదైనా మర్డర్లు చేసేస్తా, మా నాన్న పరిటాల రవి అదే విధంగా చేశాడు, గోండాయుధం చేశాడు, రౌడీయుధం చేశాడు, అందరిని చంపేశాడు, నేను కూడా అదే విధంగా ప్రవర్తిస్తా అంటే ఆ కాలం పోయింది బిడ్డ. మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నువ్వు పరిటాల శ్రీరామ్ అయితే ఇక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈరోజు ప్రజల బలంతో మేము అధికారంలోకి వచ్చాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని టచ్ చేసి చూడు బిడ్డ ఏంటో చూపిస్తాం, పిచ్చి పిచ్చి కోతలు కూస్తే నీకు వేరే గతి పట్టిద్దని మాత్రం చెప్తున్నాం. సీరియస్గా ముందు మాట్లాడిన మాటలను విత్డ్రా చేసుకో. ఇటువంటిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నీ పరిస్థితి ఏ విధంగా ఉండిద్దో భవిష్యత్ నిర్ణయించిద్దని మాత్రం చెప్తా ఉన్నా. ఎన్నికల కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రధానంగా ఒక వైఎస్ఆర్సీపీని ఇరుకును పెట్టింది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అంటే భవిష్యత్తులో దానికి సంబంధించి మీ పార్టీ ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కానీ? సార్, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా అతను వ్యవహరించలేదు. ఇప్పుడు ఒక సాకు చెప్పినప్పుడు దానికి సంబంధించి ఎవరితోనో నువ్వు డిస్కస్ చేయాలి. ఇక్కడ అది రాష్ట్రంలో ఉన్న సీఎస్తో కానీ, అదేవిధంగా హెల్త్ సెక్రటరీతో కానీ. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. 2018లో నిర్వహించాలని ఎన్నికలు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ రోజు జరగలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్ పెట్టడానికి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. 80% ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కేవలం 10% ప్రాసెస్ అంటే ఓటింగు, అదేవిధంగా కౌంటింగు. ఇదే ఉన్నప్పుడు దీన్ని మీరు సడన్గా ఎవరితో సంప్రదించకుండా మీ నిర్ణయం ప్రకారం మీ ఇష్టానురీతిగా మీరు వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎవరైనా వ్యతిరేకిస్తారు. దీనికి సంబంధించి మేము గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి రేపొద్దున ఇంకా ఫర్దర్గా ఏమన్నా సుప్రీంకోర్టులో కూడా పాజిటివ్ డిసిషన్ రాకపోతే తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కానీ ఇదే విధంగా కానీ వ్యవహరిస్తే అతని మీద ఏ విధంగా తీసుకోవాలి, దేని విధంగా అతన్ని ఒకవేళ తప్పించడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయో దాని మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకంటే ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, ఇది ప్రజల ఆమోదం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి 26,60,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఆపితే ఇదేమన్నా మేము ఎన్నికల కోసం అనౌన్స్ చేసిన పథకమా? మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పథకం. 6 నెలల క్రితమే మార్చి 25 ఉగాది రోజు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన పథకం. ఇటువంటి ఎన్నికలు మార్చిలో వస్తాయని ఎవరికి తెలియదు కదా. మేము ఆల్రెడీ 25 ఉగాది రోజు ఇస్తామన్న పథకాన్ని కూడా మీరు ఆపుతూ ఇదే విధంగా 6 వారాల పాటు ఎన్నికల కోడ్ ఉండిద్ది అంటే ఈ 6 వారాల పాటు ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, ప్రభుత్వం ప్రజలకు ఏం మంచి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి వీల్లేదు అన్న విధంగా ఈరోజు మీరు రాజ్యాంగ విరుద్ధంగా, ఈరోజు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఎంత దూరమైనా వెళ్తాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఎలక్షన్ కమిషనర్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రజల నిర్ణయానికి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయానికి ఒంటెద్దు పోకడలుగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వ్యవహరిస్తే దాన్ని మేము ఎంత దూరమైనా తీసుకెళ్తాం, ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదన్నమాట. కోర్టు సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం తర్వాత ప్రభుత్వం ఏ విధంగా డిసిషన్ తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ మనం దాని గురించి ఇప్పుడే చెప్పలేం కదా. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో నిన్న సోమవారం, ఆదివారం ఏదైతే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత సోమవారం ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మంగళవారం ఈరోజు ఆల్రెడీ విచారణ జరిగిద్దా లేదు చూడాలి. ఇవాళ కాకపోతే రేపైనా విచారణకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని మీద
పాజిటివ్ న్యూస్. తదుపరి నిర్ణయం తర్వాత మళ్ళీ ఎన్నికలు పెడితే ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్ ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏమన్నా మార్పులు చేర్పులు, ఎందుకంటే ఎక్కువ ఏకగ్రీవాలు అయిపోయినాయి అని చెప్పి మొన్న వచ్చిన లెక్క మీకే మీ పార్టీ తరపు? ఎంతకంటే ఎక్కువ ఉండిద్ది శేఖర్ గారు. దానికి కారణం ఏంటంటే ప్రజలు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదేదో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఇష్యూ కాదు. ఈ ఓటింగ్ అనేది ఈరోజు 18 సంవత్సరాల వయసు నుండి ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులకు సంబంధించిన విషయం. నీ ఇష్టానురీతిగా నువ్వు డెసిషన్ తీసేసుకొని 6 వారాలను నువ్వే అనౌన్స్ చేస్తావు, మళ్ళీ నువ్వు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కరోనా తగ్గితే ముందే కండక్ట్ చేస్తావంటే ఏది చిన్నపిల్లల ఆట? నీ ఇష్టం వచ్చినప్పుడు ఏదేమన్నా వెళ్ళటానికి ఏదేమన్నా సినిమా థియేటరా, లేదంటే ఇంకోట? ఇది ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ. ఒకసారి డిసైడ్ చేసినాక నువ్వే మళ్ళీ 6 వారాలు అంటావు, కరోనా తగ్గితే ముందే పెడతానంటావు. ఇది ఒక చిన్నపిల్లల ఆటలాగా ప్రవర్తించినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన చర్యను ఈరోజు ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇప్పుడున్న దానికంటే ఇంకా మెజారిటీగానే మాకు స్థానాలు వస్తాయి తప్ప ఏ రోజు కూడా ఈరోజు దానికి ప్రజలు మాకు వ్యతిరేకంగా ఏ రోజు ఉండరు. ఎందుకంటే మేము అంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల ఆమోదం రోజు రోజుకు మాకు పెరుగుతుంది తప్ప. వాయిదా మంచికే అంటారు, మీకు కలిసి వచ్చే అంశం అంటారు. కలిసి రావటం అనేది ఇక్కడ మాకు రాజకీయంగా మేము ఆలోచించే పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయంగా పాజిటివ్ సంకేతాలు ఉన్నా, బట్ ఏంటంటే మాకు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన 5,800 కోట్ల రూపాయలు ఈరోజు రావాల్సిన ప్రజాదానం ఇంపార్టెంట్ కదా. రాజకీయాలు ఇవ్వాలంటే రేపు పోతాయి. మాకు ఆల్రెడీ అధికారం ఉంది, ఒక సీట్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మన నష్టం లేదు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించి 5,800 కోట్లు రావాల్సిన ఆగిపోయే ఇష్యూ గురించి మేము ఈరోజు గొడవ చేస్తూ ఉన్నాం తప్ప వేరే దానికి సంబంధించి కాదు. మాకు ఇక్కడ ప్రజాధనం ముఖ్యం, ఏదైతే కేంద్రం 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన డబ్బులు ముఖ్యం, దాని గురించే ఎన్నికలు తొందరగా కంప్లీట్ చేయమని మార్చి 31లో అడుగుతున్నాను తప్ప మాకు వాయిదా పడితే ఫర్దర్గా వచ్చిన నష్టం ఏం లేదు కదా. సో ఫర్దర్గా ఇంకా మాకు పెరిగిద్ది తప్ప తగ్గదు. సో ప్రజలకు రావాల్సిన ధనం గురించి 5,800 కోట్లు అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి మాత్రం మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకట్ రెడ్డి. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మొత్తం మీద. ఎన్నికల తర్వాత ఎప్పుడు నిర్వహించినా సరే అది కలిసి వచ్చే అంశమే కానీ దీనివల్ల వైసీపీకి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. స్టేట్ యూ.